అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అహంభావమో గర్వమో మనందరికీ తెలుసు. రామాయణంలో రావణాసురుడు, మహాభారతంలో దుర్యోధనుడు, ఆధునిక రాజకీయాల్లో హిట్లర్, ఈ ముగ్గురిని కలగలిపితే ఎంత అహంభావము గర్వం ఉంటుందో అంత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిలోనే ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే అంత అహంకారికి తాజాగా గర్వభంగం జరిగిందండి, తీవ్రమైన గర్వభంగం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం అత్యంతలు వేస్తూ ఓ ఆదేశం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం అప్రజాస్వామికం, నిబంధనలకు విరుద్ధం, ప్రజాస్వామ్యవాదులు ఎవరు దీన్ని సహించరు అంటూ ఒక లేఖ పంపింది. తక్షణం మీరు అంతర్గతంగా విచారణ చేసి ఇది తప్పు అన్న విషయాన్ని పబ్లిక్గా ప్రకటించాలంటూ ఎన్నికల సంఘం అందులో కోరింది. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే జూలైలో వాళ్ళ ప్లీనరీ జరిగిందండి, వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ జరిగింది జూలై 8-9 తేదీల్లో. రెండో రోజు ఆ మహాసభలో జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారండి, అన్ని పత్రికల్లో వచ్చింది. అయితే అది అప్రజాస్వామికం అని నా బూటోళ్ళు చాలామంది చెప్పిన మేధావులు ఉన్నారు కదా, పాపం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరొక మేధావి విజయసాయి రెడ్డి గారు, ఇలా మొత్తం ఆ పార్టీలో ఉన్నదంతా మేధావులే. అంటే దీన్ని కూడా మళ్ళీ వాళ్ళు కట్ చేసుకొని వైసీపీలో మేధావులు ఉన్నారని సుధాకర్ రెడ్డి గారు పెట్టుకుంటారా వాళ్ళు, పాపం పేటీఎం బ్యాచ్ పెట్టుకొని అట్లన్నా సంతోషపడి. ఇలా మేధావులు అంటే మూర్ఖ శిఖామణిలోనే అర్థం చేసుకోండి. వీళ్ళందరూ కలిపి లేదు, ఇది మన ఇష్టం, మన పార్టీ ఎలాగైనా తీర్మానం చేసుకోవచ్చు అని అన్నారు. అయితే ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు జూలై 11 ఒక లేఖ రాశారు ఎన్నికల సంఘానికి, ఇది నిబంధనలకు విరుద్ధం, ఇలా శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చల్లదని మీరు చూడండి అంటూ ఆ లేఖనే ఫిర్యాదుగా కూడా చెప్పారు. దీని మీద జూలై 19 ఎన్నికల సంఘం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ పంపింది, అయ్యా 22 లోపల దీని మీద వివరణ ఇవ్వండి అని. సరే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. ఆ తర్వాత 1, 5, 15 మళ్ళీ 3 లేఖలు రాస్తే సెప్టెంబర్ 11 ఈ లేఖల్ని ఏమి పెద్ద పట్టించుకోకుండా మా పార్టీ రాజ్యాంగ సవరణ చేశాము, దాన్ని మీరు ఆమోదించాలంటే ఏదో దస్తావేజులు పంపారు. ఆ తర్వాత అందులోనే కొద్ది రాశారు, ఈ శాశ్వత అధ్యక్షుడు అన్నది ఎన్నిక జరగలేదు, పత్రికల్లో ప్రచారం అయింది, అది మేము అంతర్గతంగా విచారించి నివేదిక ఇస్తామని కంటి తుడుపుగా చెప్పారు. అంటే వాళ్ళకి తెలుసు అది తప్పు అని, చెప్పలేక చెప్పకుండా ఏదో దాచాలని దాయలేక చెప్పారు. అయితే ఎన్నికల సంఘం దీనంతా కూలంకుషంగా విచారించి తీవ్ర స్థాయిలో మందలింపు ధోరణిలో అండి, నిజంగా అయితే అది మామూలుగా ప్రభుత్వం లేఖ రాసినట్టు ఉంటుంది కదా, మందలింపు ధోరణిలో మీరు దీని మీద నిగ్గు తేల్చండి, విచారించి ఇది తప్పని ప్రకటించండి, లేకపోతే మిమ్మల్ని చూసి ఇంకో 4 పార్టీలు చెడిపోతాయి, ఇది అప్రజాస్వామికం, ఎవరు కూడా శాశ్వత అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ ఆ లేఖలో పేర్కొంది. అయ్యా వైఎస్ఆర్ పార్టీ మేధావులారా, అంటే మూర్ఖ శిఖామణులారా అని ఇది అర్థం చేసుకోండి. మీరు ప్రజాస్వామ్యాన్ని అన్నింటినీ తుంగలో తొక్కేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో శాశ్వతంగా ముఖ్యమంత్రి కూడా చేయాలని కోరుకుంటారు. ఇవన్నీ ప్రజాస్వామ్యం అన్న విషయము చదవండి మూర్ఖ శిఖామణులారా, చదవండి ముందు విజయసాయి రెడ్డి గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు
ఇంకా మిగతా మేధావులారా ఆలోచించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తక్షణం ఇది తప్పు పొరపాటు జరిగిందని ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పుకుంటూ ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పండి. ఇప్పటికే చులకనైన మీ బ్రతుకుల్ని మరింత చులకన చేసుకోకండి. ఇది నా సలహాని భావించి స్వీకరించి బాగుపడండి.